యాజ్ ఎ హస్బెండ్ ఆ మహాతల్లికి, ఆవిడ ఎక్కడున్నారో ఆవిడ పాదాలకి శిరస్సు వంచి పాదాభివందన చేస్తున్నాను. రామలింగయ్య గారి మిస్సెస్ ఆవిడ, వీళ్ళంతా అరవింద్ గారు వాళ్ళంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆవిడ ఎన్ని పడింది ఆయనతో. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఆలోచన, ఆయనకున్నటువంటి పద్ధతికి, ఆయనకున్నటువంటి అందరితో ఆయన బాగుండాలి, చలనచిత్ర పరిశ్రమలో ఎదగాలి. ఎదగాలంటే ఆయనకున్న ఆయన బతుకు విలువ తెలిసినవాడు, మెతుకు విలువ తెలిసినవాడు. కాబట్టి ఆయనకి ఆ కష్టమేంటో, ఆ బాధ ఏంటో, అదేంటో ఆయనకి తెలుసు. స్వతంత్ర సమర యోధులుగా ఉన్నప్పుడే, ఆయన జైల్లో ఉన్నప్పుడే, ఎవరైనా ఊహిస్తారా అల్లు రామలింగయ్య గారి చరిత్ర? స్వాతంత్ర సమర యోధుడుగా ఆయన ఉన్నాడన్న సంగతి ఇప్పుడున్నటువంటి వాళ్ళలో చాలామందికి తెలియకపోవచ్చు. అంతటి సామర్థ్యం కలిగినటువంటి మహానటుడు ఆయన, మహావ్యక్తి, ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆయన. అటువంటి వాడు, ఆయనకి అల్లు అరవింద్ గారి లాంటి ఒక కొడుకు. నృత జల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సున్నృతవతమక బావి మేలు అంటాడు. అంటే వంద వాటిని ఏమంటారు, ఉప్పు నీళ్ళ బావుల కంటే ఒక్కటి మంచినీటి బావి మేలు, ఒక్కటైనా మంచినీళ్ళ బావి ఉంటే చాలా బాగుంటుంది కదా అని. అటువంటి వాడు అరవింద్ గారు. ఇది అరవింద్ గారిని పొగొట్టడం కోసం నేను చెప్పేది కాదు. ఇంక ఈ ఏజ్లో ఏం పొగుడుతాను ఆయన నేను చెప్పండి. ఆయన మాత్రం ఈ ఏజ్లో ఏం పొగిడించుకుంటాడు చెప్పండి. కాకపోతే ఇక్కడ ఉన్న యథార్థం ఏంటంటే, ఎ ట్రూత్ బిహైండ్ ఇట్ ఈజ్ ఫాదర్. ఆయన చనిపోయిన తర్వాత, చనిపోకముందు ఫాదర్ని ఎలా చూసుకున్నారో అతి తక్కువ మందికి తెలిసిన వాళ్ళలో నేను ఒకండి. హియాస్ కాస్ట్ ట్రెమెండస్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ హిస్ ఫాదర్. చాలామంది తండ్రులంటే చాలామంది కొడుకులకి ప్రేమ ఉండవచ్చు, కానీ అరవింద్ గారికి ఉన్నటువంటి ప్రేమ ఇంకా ఎక్కువ అని చెప్పాలి. 18 సంవత్సరాలు కంటిన్యూస్గా అరవింద్ గారు అల్లు రామలింగయ్య గారి స్మారకమైనటువంటి ఆయన పేరు మీద అవార్డు నిర్వహించి ఇచ్చి, సారిపల్లి కొండలరావు గారు ఎదురుగా ఉన్నారు, ఆయన పేరు మీద నేషనల్ అవార్డు ఇచ్చినటువంటి గొప్పతనం అల్లు అరవింద్ గారి. ఈరోజు ఆయన వాళ్ళ నాన్నగారి గురించి ఎవరైనా మాట్లాడుతుంటే, నేను ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుతుండేవాడిని. ఏరా ఇప్పటికీ ఈ ఏజ్లో 40, 45 ఇయర్స్, 50 ఇయర్స్ అప్పుడు కూడా ఏంట్రా యాదవ అని తిడతాడు ఆయన్ని. ఈయన కూడా అదేదో పెద్ద గిఫ్ట్ లాగా, చిన్న రివార్డ్ లాగా, మా నాన్న చూశారా నన్ను ఎలా తిట్టాడు అన్నట్టు ఒక చిన్న దాన్ని ఆనందకరంగా దాన్ని రిసీవ్ చేసుకుని, సంతోషంగా రిసీవ్ చేసుకుని, ఆ తండ్రిని అంత గౌరవించినటువంటి, అంత ప్రేమించినటువంటి, అంత సుగుణాలు కలిగినటువంటి తండ్రి ఎడల ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమని ఇదిగో ఇలాంటి ఫంక్షన్స్లోనే మనం చూస్తూ ఉంటాం.